స్పైడర్ అజ్ఞాతవాసి నష్టాలకు వేరే వాళ్ళైతే సూసైడ్ వాళ్ళంటూ సంచలన కామెంట్స్ చేసిన దిల్ రాజు స్టార్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు రచ్చ మామూలుగా ఉండదు వాటిపై హైప్ కూడా అదే స్థాయిలో క్రియేట్ అవుతూ ఉంటుంది ముఖ్యంగా మహేష్ బాబు ప్రభాస్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వీళ్ళ సినిమాలు వస్తున్నాయంటే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం మొదటి రెండు మూడు రోజులు మాత్రమే ఈ హవా ఈ హంగమా అయితే ఇలాంటి నేపథ్యంలోనే కొన్ని ప్రభుత్వాలు సినిమాలపై కక్షగట్టి వ్యవహరించినటువంటి తీరు కూడా కొన్ని మంచి సినిమాలకు కూడా కలెక్షన్స్ రాని పరిస్థితి అయితే అజ్ఞాతవాసి ఆ స్పైడర్ సినిమాలట దిల్ రాజు తన జీవితంలోనే భయంకరమైన నష్టాన్ని చోవి చూడాల్సి వచ్చిందట వివరాల్లోకి వెళ్తే స్టార్ హీరోల సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అవుతుంటాయి అవి కాస్త తేడా కొట్టేసినా కోట్లలో నష్టాన్ని తెచ్చేస్తాయి అదే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా సినిమా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది అలాగే మహేష్ బాబు స్పైడర్ సినిమా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాలు భారీ అంచనాలను రిలీజ్ అయ్యాయి కానీ అవి రెండో టాలీవుడ్లో హిస్టరీలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచాయి కొన్ని కోట్ల నష్టాలని నిర్మాతలకు తెచ్చిపెట్టాయి అయితే తాజాగా మరోసారి ఈ రెండు సినిమాల నష్టాలనే ప్రస్తావనలో తెచ్చాడు దిల్ రాజు దిల్ రాజు మాట్లాడుతూ స్పైడర్ అజ్ఞాతవాసి సినిమా నష్టాల గురించి చెప్పుకొచ్చాడు ఈ రెండు సినిమాలు నైజాం లో తానే డిస్ట్రిబ్యూట్ చేశానని చెప్పుకొస్తున్నాడు అయితే ఈ రెండు సినిమాలకు వచ్చిన నష్టాలను చూస్తే వేరే డిస్ట్రిబ్యూటర్లు అయితే సూసైడ్ చేసుకునేవారని లేదంటే ఇండస్ట్రీని వదిలేసి పారిపోయేవారంటూ దిల్ రాజు మాట్లాడడం జరిగింది తాను కాబట్టి అలా నిలదొక్కున్నానని ఆ ఏడాది నాకు తనకు వరుసగా ఆరు సినిమాలు హిట్ అవడంతో బతికిపోయానని చెప్పేసి దిల్ రాజు చెప్పుకొచ్చాడు అలా మొత్తానికి దిల్ రాజు తన కెరియర్లోనే చూసినటువంటి అతిపెద్ద నష్టాల గురించి బయటపెట్టాడు ఇక వారిసు సినిమా సూపర్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా ఉన్నట్టు చెప్పుకొస్తున్నాడు అయితే రామ్ చరణ్ శంకర్ సినిమా వచ్చే ఏడాదిలో రిలీజ్ అవుతుందన్నట్టు ఆ సినిమాకి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు ఇప్పటికొక అరవై శాతం వరకు షూటింగ్ అయితే పూర్తయిందట ఇక భవిష్యత్తులో ప్రవాస్ ఎన్టీఆర్ బన్నెలతో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడట సో ఇది దర్మాట పరిస్థితి ఆ స్పైడర్ అజ్ఞాతవాసి మిగిల్చిన నష్టాల దెబ్బకి రాజు ఇప్పుడు కూడా ఆ విషాదం నుంచి బయటికి రాలేదని చెప్పొచ్చు ఎందుకంటే మనసులో అంత బాధ ఉంటే మాత్రమే ఈ స్థాయిలో బయటకు చెప్పుకోగలుగుతారు